బరిలోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఐదు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ముప్పై మంది పరాక్రమశాలుల్లో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహలో ఉండు దావీదు నద్దుకు వచ్చేది ఫిలిస్తీయుల సమూహము రెఫాయియుల లోయలో దిగి ఉండెను దావీదు మరుగు స్థలముందుండగా ఫిలిస్తీయుల దండు ఉండెను వ్యాఖ్యానాంశం దావీదు పరాక్రమశాలులు రెండు ప్రేమ యొక్క అంకిత భావం దావీదు పరాక్రమశాలులు రెండు ప్రేమ యొక్క అంకిత భావం వ్యాఖ్యానం ఈ సందర్భం దావీదుని ఎంతో క్రంగదీసింది తాను జన్మించిన పట్టణం ఫిలిస్తీనుల చేత పట్టబడి వారి సైనిక స్థావరంగా చేయబడింది ఈ సందర్భంలో వ్రాయబడిన మాటలు మనం చదవగలం దావీదు ఆశపడి బెత్తిలహేమునందరి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా ఆ ముగ్గురును ఫిలిస్తీయునుల దండలోనికి చొరబడిపోయి ఊరు గవిని వద్ద బావి నీళ్లు చేదుకొని దావ్యుదు నదుకు తీసుకొని వచ్చారు అయితే దావ్యుద నీళ్లు త్రాగటానికి మనసు లేక యహోవాకు అర్పితంగా వాటిని పారబోశాడు పదిహేడు పద్దెనిమిది వచ్చినవి మనల్ని ఎంతగానో ప్రభావితం చేసే ఈ వృత్తాంతం ప్రేమ అంకిత భావాలను గురించి వివరిస్తూ మన ప్రోత్సాహ నిమత్తమే వ్రాయబడింది రోమా పదిహేను నాలుగు చూడండి ఆ ముగ్గురు వల్యులు దావీదు వ్యక్తపరిచిన కోరికను విన్నారు వారు అతన్ని ఎంతో ప్రేమించారు కనుక తమ ప్రాణాలకు తెయించి బెత్తినహేమ బావి నీళ్ళు తేవడానికి వెళ్ళారు నిజమైన జైశాలుల్లాగా ఆ దండును దాటుకొని దావీదు కోరిన స్థలానికి వెళ్ళి ఆ బావి నీళ్లు చేది దావీదు నగదుకు దావీదు వచ్చారు దావ్యూద నీళ్లను దేవునికి పానార్పణంగా పారబోసి దేవుణ్ణి ఘనపరిచాడు అంతేగాక ఆ విధంగా చేసి బలాఢ్యులైన ఆ ముగ్గురు యోధులను కూడా సన్మానించాడు ఇప్పుడు ఫిలిస్తీలు స్వాధీనపరుచుకొని దండు దిగి ఉన్న ఈ రెఫాయిం లోయలో ఉన్నత దేహుల్ని నివసించేవారు అయితే దావీదు పరాక్రమశాలలు వారికంటే బలాఢ్యులు ఎందుకని దావీదు పట్ల వారు కలిగిన ప్రేమ వారిని మరింత బలిష్ఠులుగా ధైర్యశాలులుగా మార్చి బలవంతులైన ఫిలిస్తీన్లను ఎదుర్కోవటానికి కారణమైంది నేటి దినాల్లో మనకంటే బలిష్టమైన శక్తులను ఎదుర్కొంటున్నాం అయినా దేవుని ఎడల ఆయన ప్రజల ఎడల మనకున్న ప్రేమ వలన మనం విజయం పొందుతున్నాం మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం రోమ ఎనిమిది ముప్పై ఏడు చూడండి కనుక మన ప్రియుడైన యేసు ప్రభువును యథార్థంగా సేవిస్తూ ఘనపరచుదాం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బోటర్ శుభములతో వదనాలు